బాస్తి జోగి రమేష్ మాటలతోనే కుమ్మేస్తే అదే బాటలో సైకిల్ అధినేతపై కౌంటర్లు వదిలారు మాజీ మంత్రి పేర్ని నాని నూట డెబ్బై ఐదు స్థానాల్లో అసలు తమ్ముళ్ళు పోటీ చేస్తారా అని క్వశ్చన్ చేస్తే స్క్రీన్ షేర్ చేసుకున్న టీడీపీ లీడర్ బోండా ఉమా పేర్ని నానికి పవర్ అసలు వైసీపీకి అభ్యర్థులే కరువయ్యారంటూనే ఓటమి భయంతోనే నాని అయ్యారని సిటార్లు పేల్చారు నియోజవర్గాల్లో వైసీపీని ఓడిస్తాడు అసలు ఆయన ముందునే చంద్రబాబు నాయుడు గారిని ఒకటి ప్రశ్నిస్తున్నాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సైకిల్ గుర్తు ఫ్యాన్ గుర్తు మీద సైకిల్ గుర్తు పోటీ పెడతావా అసలు ఈ నూట డెబ్బై ఐదు సీట్లు పవన్ కళ్యాణ్కి కి ఎన్నిస్తున్నావు భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం జెండా మోస్తున్న వాళ్ళకి ఎన్నిస్తావు తాకట పెట్టినటువంటి నారాయణ వాళ్ళకి ఎన్నిస్తావు నారాయణకి రామకృష్ణకి ఇస్తావా ఇంకెవరికన్నా ఇస్తున్నావు పోటీకి అభ్యర్థులు లేక వైసీపీ ఎత్తుక్కుంటా ఉంది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా సొల్లు పురాణాల చెప్పే నానే అడుగుతా ఉన్నా నీకు నూట డెబ్బై ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట డెబ్బై ఐదు మంది పోటీ చేసే అభ్యర్థులు నీ దగ్గర ఉన్నారా లేకపోతే వేరే వాళ్ళతో పొత్తు కలుస్తాయి మేము ఎవరితో కలిస్తే నీకెందుకు రా బాబు పేరుని నాని నువ్వు రాబోయే ఎన్నికల్లో ఓటమికి భయపడి ఓటమికి స్పష్టంగా తెలుసుకొని డిపాజిట్లు కూడా నీకు బందర్లో రావు అని నువ్వు ఓడిపోతున్నావు అని ముందుగానే పోటీ నుంచి తప్పుకున్నటువంటి పనికి మాలను పేరిందని మళ్ళీ వీడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో అభ్యర్థుల గురించి తెలుగుదేశం పార్టీ గురించి పొత్తుల గురించి ఇతను మాట్లాడతాడు మేము అడుగుతా ఉన్నాం వైనాట్ పులివెందుల అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నారు ఎవరన్నా పోటీ చేస్తారు అక్కడికి వచ్చానని పేరిందని అన్నాడు నువ్వు ఉన్నాయి